अंदर की नमस्कार मैथिली वेंकटेश्वर राव गारु अंतःपुर कन्या चदुतुन्नदी देवी ऐदो एपिसोड लोकेल्लिपोदामा इद्दरुलो एवरिकी वक्रबुद्धि उन्ना परिवर्तन चेंदि बागवुतारट अंटे नाकु वर्धन चिरु कोपं प्रदर्शिंचि चेय्यत्ताडु नी प्लान एंटो नी मोहन लागे उंदि ఆడపిల్లను పక్క మీదకి చేర్చడానికి పవర్ఫుల్ మెడిసిన్స్ నాలుగు కమ్మటి మాటలు కాస్తంత ప్రేమే చివరగా నీ అంత అందగత్తె నాకెంతవరకు తగలలేదంటే సరి అది వదిలేసి ఆ దేశం ఈ దేశం తిరుగుతూ ఉంటే దానికి వచ్చేది కడుపు కాదు ఒళ్ళు నొప్పులు డాడీ నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉన్నావు రోజులు మారిపోయాయి నువ్వు చెప్పినవన్నీ చెప్పి చేయి పట్టుకుంటే విదిలించు కొడతారు ఆ పరిస్థితే తేవాలి సమయం వాతావరణం సందర్భం రావాలి అప్పుడే అసలు కార్యక్రమం అర్థమయ్యేటట్టు చెప్పాడు డాడీ నీకు కావాల్సింది ఆ అమ్మాయిని నెల తప్పడం మిగతా వదిలే సమర్థుడు ఎప్పుడు చెప్పి చేయడు నిజమే నాకు కావాల్సింది ఆ పిల్లకు కడుపు రావడం ఒక్కటే కాదు అది చేయాల్సింది నువ్వే వర్ధన్ పళ్ళు బిగించి తినేసలాగా చూసి కాశ్మండ్రు నుంచి వచ్చాక మాట్లాడు ముందు నేపాల్కి ఏర్పాట్లు చేయి చెప్పాడు కొద్దిపాటి కసిని కూడా కలిపి వర్ధన్ జాగ్రత్త ఇంతవరకు ఎక్కడ తేడా రాకుండా లాక్కొచ్చావు ఇకపై కూడా రాదు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కాశ్మండ్రు గురించి చెప్పగానే అక్కడ దేవాలయం గురించి చెప్పింది సో ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండి తీరాలి ఊరికే అనుమానాలు పెంచుకోకండి హిమవర్షకి ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ గుడి గురించి తెలిసి ఉంటుంది దట్స్ ఆల్ అంతేనంటావా అంతగాక మరేమంటావు అన్నాడు తేలిగ్గా కొట్టిపారేస్తూ అయితే ఆ విషయం అంత తేలిగ్గా కొట్టిపారేయాల్సింది కాదు ఒక్కొక్కసారి అతి చిన్న చిన్న పొరపాట్లకే చాలా పెద్ద భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది మళ్ళీ పరీక్ష ఈసారి అగ్నిలో దూకాలా ఏంటి అలాంటిదే తాపీగా చెప్పాడు దివాన్ క్షణం క్రితం వరకు మీ డాడీ ఒప్పుకుంటే చాలన్నారు ఇప్పుడేమో పరీక్షలు అంటున్నారు ఒకవేళ మీ పరీక్షలో ఫెయిల్ అయితే నన్ను పంపిస్తాడా ఆ కుర్రాడు చెప్పింది కూడా నిజమే మార్తాండ భూపతి ఆలోచనలో పడ్డాడు మిమ్మల్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు అయినా ఇన్ని పరీక్షలు పెట్టి సెలెక్ట్ చేయడానికి వెతికి తీసుకొచ్చిన దానికి సంబంధం ఉందా ఏంటి నువ్వు మాట్లాడేది నా ఉద్దేశం ఇది వర పరీక్ష అని అలాంటిది ఏమీ లేదు అలాంటిది సరిగ్గా చెప్పండి మార్తాండ భూపతి ఒక నిర్ణయానికి వచ్చినట్టు అవును బాబు నీవన్నట్టు ఇది వర పరీక్షే వెతికి తీసుకొచ్చిన వారికి కోటతో పాటు మా అంతఃపుర కన్యని కట్టబెడదామని అందుకే ఇన్ని పరీక్షలు కృష్ణకిరీటి గట్టిగా నవ్వాడు పిలిచి పిల్లనిస్తానంటే కాదంటానా కానివ్వండి కానీ ఒక కండిషన్ అమ్మాయి ఫోటో చూపించండి తీరా అంతా అయ్యాక క్లైమాక్స్లో నా సీన్ కామెడీగా మారకుండా ఆ లతా పూల గుట్ట కొండగాలికి రెపరెపలాడే పవిట కొంగుని ఎప్పుడైనా చూశారా మార్తాండ భూపతి అడిగాడు కిరీటి బుద్ధిగా తలూపాడు నా మనవరాల్ని చూడక్కర్లేదు నాది గ్యారంటీ అలా అన్నారు బాగుంది పదండి ఆ పాముల గదిలో బంధించి ఓ రోజు ఉంచుదురు గాని అని కిరీటి నాలికి కరుచుకున్నాడు మార్తాండ భూపతి కంగుదిన్నాడు అనుమానంగా చూశాడు తెగింపు ధైర్యానికి పెట్టి ఆ పరీక్ష అతనికి ఎలా తెలిసింది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారా సందేహం తేరనట్లు అది నేనే చెప్పాను అన్నాడు దీవాన్ కిరీటి రిలీఫ్గా చూశాడు కానీ మార్తాండ భూపతిలో శంక మరింతగా పెరిగింది దీవాన్నే స్నేక్స్ పరీక్ష గురించి చెప్పి ఉండవచ్చు అందులో అంత టెన్షన్ పడాల్సిన పని లేదు నేనే చెప్పాను అనగానే కిరీటి ఎందుకంత తేలిగ్గా నిట్టూర్చాడు అనుమానం అనేది రానేకూడదు వచ్చిందా వంద తలలతో వికృత రూపం దాలుస్తుంది ఆ అవకాశం మార్తాండ భూపతికి ఇవ్వకుండా దీవాను మనం చెప్పిన అన్నిటికీ ఇతను ఒప్పుకుంటాడని ముందే తెలుసు అందుకే చెప్పాను తప్పుంటే క్షమించండి అని అన్నాడు మార్తాండ భూపతి దివాన్ వైపు చూశాడు తరతరాలుగా తమను సేవించుకుంటున్న వంశం తన ఆలోచన విధానం చెప్పు ముందుకు కదిలారు అప్పుడొచ్చాడు వీరయ్య వినయంగా తల వంచాడు ఏం వీరయ్య ఎలా ఉంది బట్వాడా కొలువు బాగానే ఉందయ్యా తమకి మొన్న కవరౌట్ వచ్చింది ఎవరో నిఖిలట స్టాంపులు కూడా లేవు ఏదా కవరు దివాన్ గారికి ఇచ్చాను ఉంటానయ్యా
ఏదైనా పని ఉంటే కలు ఎంతమాట తమ దైవల్ని రెండు పూటలా తింటున్నాం అంతా భగవంతుడు దయ్య వేరే వెళ్ళాక దివాన్ వైపు చూశాడు పండగ సందర్భంగా తమకి గ్రీటింగ్స్ పంపాడు నిఖిలట ఇంటర్వ్యూకి వచ్చిన వాడిలో ఒకడు చెప్పి తల వంచుకున్నాడు మార్తాండ భూపతి తల ఆడించాడు దివాన్లో తడబాటు చాలా ఫాస్ట్గా గ్రహించాడు కిరీటి అయితే దాన్ని గమనించినట్టు అమాయకంగా మొహం పెట్టాడు అయితే కిరీటి ఊహించిన అనుమానం నిజమే ఆ కవర్ నిఖిల్ పంపింది వీరే చెప్పగానే దివాన్ ఆ కవర్ని ఆత్రంగా తెరిచాడు ఖాళీ కవర్ మీద నిఖిల్ అనుంది పైగా బేరింగ్తో వచ్చింది బాగా నలిగిపోయింది కనీసం డజన్ ఫోటోలుండయి అంతఃపుర కన్యని కిడ్నాప్ చేసిన వైనం ఆ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది ఒక ఫోటోలో హంసతూలిక తల్పంపై అద్భుత సోయగంతో పవళించిన హిమవర్ష కొంచెం దూరంలో నిఖిల్ రెండో ఫోటో సామంతో హిమవర్ష మొహం మీద మెత్తటి గుడ్డ పెట్టి ఒత్తుతున్నాడు మూడో ఫోటో ఆకాశంలో హెలికాప్టర్ కింద నిఖిల్ నేల మీద హిమవర్ష నాలుగో ఫోటో తెల్లగా బొద్దుగా ఉన్న 40 ఏళ్ల ముసలి స్త్రీ హిమవర్ష బట్టలను తీస్తోంది ఆ సమయంలో ఆమె మగతగా ఉంది మరొక ఫోటోలో ఒక డాక్టరు తలకి కట్టుకొడుతున్నాడు దివాన్ ఫోటోలని పక్కన పెట్టి లెటర్ తెరిచాడు నన్నెంతగా అభిమానంగా ఆప్యాయంగా ఆదరించిన మార్తాండ భూపతి దివ్య సుముఖమునకు వందనాలు ఈ లెటర్ నేను పోస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోవడం లేదు అయినా వ్రాసి పెట్టుకున్నాను కారణం సముద్రం మీద తిరిగేవాడు సముద్రం మీదే పోతాడు కత్తితో ఆట ఆడేవాడు కత్తి వల్లే మరణిస్తాడు నేను రెండవ కోవకి చెందినవాడిని చిన్నప్పటి నుంచి నేను ఆవారాగా తిరిగాను కష్టపడి పని చేయడానికి నాకు శక్తి తెలివి ఉన్నా నేను ఆ పని చేయలేదు ఈజీ మనీ తేలిగ్గా డబ్బు సంపాదించడం అదే దానికోసమే చాలా నేరాలు చేశాను నాకు డబ్బు కావాలి ఆ డబ్బు నా సరదాలకో షికార్లకో కాదు నాకున్న ఒక్కగానొక్క చెల్లెల కోసం ఆమె భవిష్యత్తు కోసం సినిమా హాల్స్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్మడం దగ్గర నుంచి జీవితాన్ని ప్రారంభించిన నాకు సిటీ మాఫియా లీడర్స్ వరకు పరిచయం అలా గోవర్ధన్ రావుతో పరిచయం ఏర్పడింది అతని కంపెనీల్లో ఫ్యాక్టరీల్లో ఎదురు తిరిగితే వారందరినీ ఒక లెక్క చేయడం నా పని అలా సంపాదించిన డబ్బుతో నా చెల్లెల్ని చదివిస్తున్నాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానని అనుకోవచ్చు చివరి వరకు చదవండి నా నుంచి నా నేరము ప్రపంచం నుంచి దూరంగా వచ్చిన నా చెల్లెలు అంటే నాకు ప్రాణం దాన్ని ఫారెన్ పంపాలి దానికి 10 లక్షలు కావాలి అదే విషయాన్ని గోవర్ధన్ రావుని అడిగాను ఆయన దానికి ఒకటే చెప్పారు ఒకటే పని చేయమన్నారు వేదాద్రి పక్కనున్న కోటలో ఓ దొంగతనం చేయాలన్నారు నేను సరేనన్నాను ఆ విలువైన వస్తువు ఏమిటో ఆయన చెప్పారు ఓ ఆడపిల్ల నిండా 18 ఏళ్ళు లేని ఒక పరువాల ముగ్ధ పేరు హిమవర్ష అంతఃపుర కన్య ఎండకన్నేరుగాని అపురూప లావణ్యవతి కోట విడిచి రాదు కోటలోకి వెళ్ళి తేవాలి అది కూడా ఆమెకు తెలియకుండా వినడానికి ఏముందిలే అని అనిపించిన చాలా పెద్ద పని చుట్టూ నీళ్లు ప్రయాణ సౌకర్యాలు లేవు అంతా భుజస్కంధాల మీదే తేవాలి అది అసాధ్యం గోవర్ధన్ రావు రకరకాల ప్లాన్లు చెప్పాడు కానీ నేను అవన్నీ వద్దన్నాను నాకు కావాల్సింది డబ్బుతో పాటు మరొకటి కూడా అన్నాను గోవర్ధన్ రావు ముఖం చిట్లించాడు ఆ అంతఃపుర కన్యను తీసుకొచ్చి ఏం చేస్తావని అడిగాను అది నీకు అనవసరం అని కరాఖండిగా చెప్పాడు చాలా అవసరం నేను ఎన్ని ఘోరాలు చేసినా ఆడదానికి మాత్రం అన్యాయం చేయలేదు దానికి కారణం స్త్రీ అంటే అపారమైన గౌరవం లాంటి మాటలు చెప్పాను నాకు ఒక చెల్లెలుంది దాని గురించి నేను చేసే పాప పుణ్యాల్లో ఆమెకి వాటా ఉంటుందేమోనని పాప భీతి పైగా ఇంతవరకు లేడీస్ విషయంలో నేను ఎంటర్ అవ్వలేదు గోవర్ధన్ రావు మాట్లాడలేదు డీల్ ఫెయిల్ అయింది నా చెల్లెల్ని ఎలా అమెరికా పంపించి చదివించాలా అని నేను వేరే ఆలోచనలో ఉన్నాను సరిగ్గా అప్పుడు జరిగింది ఒక సంఘటన ఒక అర్ధరాత్రి నా ఫోన్ మ్రోగింది మొత్తం ఈ ప్రపంచంలో నా నంబర్ తెలిసింది ఒక్కరికే నా చెల్లెలకే కేవలం దానికోసమే నా బంగారు చెల్లెలతో మాట్లాడడానికి ఎప్పుడూ దగ్గర ఉంచుకుంటాను ఆన్ చేసిన నాకు వేరే గొంతు వినిపించింది నా చెల్లి ఎప్పుడు చెప్పే సరళ నేను సరళనే వింటున్న నాకు మతిపోయినంత పనైంది పిచ్చెక్కిన భ్రాంతి ఆ వెనువెంటనే నరాలు తెగిపోతున్న భావం ఫోన్ జారిపోయింది సరళ చెప్పిన మాటలే నాకు గింగర్లు తిరుగుతున్నాయి
ఎలా చేరానో తెలియదు. హాస్పిటల్ అంతా భయంకరంగా ఉంది. పోలీసులు, స్టూడెంట్స్, మరో పక్క పెద్ద టెంట్ వేసి ఉంది. నా చెల్లెలకి జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యాలని కొంతమంది స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. నాకు పిచ్చి కోపం వచ్చింది. దవడ పగలగొట్టి తోసుకుంటూ లోపలికి వెళ్ళాను. కేర్ యూనిట్లో తెల్లటి పడక మీద నా చెల్లెలు పడి ఉంది. మొహం మీద ముసుగు, కాళ్ళు తడబడ్డాయి, చేతులు వణికాయి. దగ్గరికి వెళ్ళి ముఖం మీద ముసుగు తీయలేకపోయాను. ఏ పరిస్థితిలో చూడాల్సి వస్తుందోనని ఆగిపోయాను. ఓ డాక్టరు నా భుజం తట్టి నన్ను గట్టిగా పట్టుకుని ముసుగు తీసి చూపించాడు. నరాలు తెగి రక్తం బుస్సున పొంగిన భావన, భయంకరమైన కేక గొంతులోనే ఆగిపోయింది. ఎన్నో హత్యలను చూశాను. నడి రోడ్డు మీద అవయవాలన్నీ నరికి చల్లా చెదురుగా పడివేసిన వైనాన్ని కూడా చూశాను. ఒట్టి మొండాన్ని రక్తం మధ్యలో కూడా చూశాను. అలాంటిది నేను చూడలేకపోయాను. ఇలా వాలిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. కళ్ళు తెరిచిన నాకు సరళ కనిపించింది. 2 రోజులు మీరు కోమాలో ఉండిపోయారని అనుకుంటున్నారా? కాదు, డాక్టర్స్ డబ్బులకు కక్కుర్తి పడి 5-6 గంటలకు సరిపడా మత్తుమందు ఇచ్చారు. అన్నీ తెలిసినా నేను చూస్తూ ఉండిపోయాను. ఎందుకో తెలుసా? నన్ను కూడా అలాగే చేస్తానన్నారు. 1/2 లీటర్ యాసిడ్ నీ మీద కూడా పోస్తామన్నారు. చెప్పింది సరళ. అందుకే తెలిసినా తెలియనట్టు ఉండిపోయాను. ఏం చేశారు? వద్దు, మళ్ళీ మీరు వెళ్ళిపోండి ప్లీజ్ సరళ. అసలేం జరిగింది? వద్దు, నేను అన్యాయం అని తెలిసినా కూడా ఎదిరించలేకపోయాను. నేను బ్రతికుండి ప్రయోజనం లేదు. నా స్నేహితురాల్ని ఎలాగూ రక్షించుకోలేకపోయాను. మిమ్మల్ని కూడా. సరళ గొంతుకులో కర్కశత్వం. నేను చెప్పాను, అయితే ఇలాగే నా చెల్లెలిలాగా మరొక చెల్లి కూడా బలవ్వాల్సిందేనా? అదే నీ అభిమత్తం అయితే చెప్పొద్దు. సరళ ఏమనుకుందో చెప్పింది. కాలేజీలో వినయ్ అనే కుర్రాడు దాని చుట్టూ వెంటబడుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు అది మా ముందే తిరస్కరించింది. మర్యాదగా చెప్పింది, గట్టిగా చెప్పింది, ఆఖరికి బ్రతిమలాడి కూడా చెప్పింది. మా అన్న ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. అతని ఆశయాలనే ఆశల్ని నిజం చెయ్యాలి. అందుకే నాకు అన్నీ చదివే. ఈ ప్రేమలు గీమలు నాకు ఇష్టం లేదని చెప్పింది. అయినా వినయ్ విడిచిపెట్టలేదు. దూరం నుంచి విసిగించే అతను తన గ్యాంగ్తో కలిసి దగ్గరకు వచ్చి తగిలేవాడు. కొన్నిసార్లు ఏడ్చింది. ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేద్దామంటే వద్దనేది. అనవసరమైన గొడవ, పైగా రౌడీ మూక అని వారించేది. ఓ రోజు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. వినయ్ ఏం చేశాడో కానీ స్టూడెంట్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు. నేను అదే ఉన్నాం. సడన్గా తలుపులు మూసుకున్నాయి. మేము అదిరిపోయి చూసాం. నన్ను దూరంగా వెళ్ళి నిలబడమన్నారు. దాని దగ్గరికి వచ్చి వినయ్ కాళ్ల మీద పడ్డాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు కాదంటే యాసిడ్ పోసుకొని చస్తాను అని అన్నాడు. అది తెగించే చావమంది. దాంతో రెచ్చిపోయాడు. నిన్ను ఇక్కడే బలాత్కారం చేస్తానని రెచ్చిపోయాడు. పమిట లాగాడు, జాకెట్ కూడా చింపాడు. నేను అరుస్తున్నా, ఒక్కరు సహాయానికి రావడం లేదు. చీర మొత్తం అతని చేతికొచ్చింది. దానితో దానికి సహనం చచ్చిపోయి యాసిడ్ తీసుకుంది. దగ్గరకు వస్తే మీద పోస్తానంది. అయినా ఆ దుర్మార్గుడు వినలేదు. మీదకొచ్చాడు. కిందకి వంగి 2 కాళ్ళు లాగేశాడు. దెబ్బ తగిలితే అమ్మ అంటారు, అది అన్నయ్య అంది ఎలుగెత్తి. ఆ పాపాత్ముడు మీద పడ్డాడు. ఇక తప్పనిసరి పరిస్థితిలో చేతిలోని యాసిడ్ని అతని వీపు మీద వంపింది. పాపం ఇంకా దానికి పాపభీతి ఉంది. వాడి మొహం మీద పోసే అవకాశం ఉండి కూడా అది తన శీలం కోసం వీపు మీద పోసింది. కళ్ళు తాగిన కోతిలాగా ఎగిరాడు. ఉన్మాదం పెరిగిపోయి ప్రేమ స్థానంలో రాక్షసత్వం ప్రవేశించింది. మొత్తం తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. దాన్ని అందరూ కలిసి సరళ చెప్పలేకపోయింది. ఏడ్చేసింది. నేను ఆపదలుచుకోలేదు. అలా ఏడ్చి ఏడ్చి చెప్పింది. ఒకరి తర్వాత ఒకరు నేను చూస్తుండగానే పశువుల్లాగా మేదపడ్డారు. దానికి రక్తం కూడా వచ్చింది. అయినా ఆ కామాంధులు ఆగలేదు. తాగి మరీ దాని మీద కుక్కల్లాగా పడ్డారు. భగవాన్, ఆ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. చివరికి అంతా చేసి కొస ఊపిరితో ఉన్న దాని మీద, దాని మొహం మీద మొత్తం యాసిడ్ అంతా పోసేశారు. జరిగింది చెప్తే నీకు అదే గతి అన్నారు. ఎప్పుడో వాళ్ళు వెళ్ళిన 1/2 గంటకు వచ్చారు స్టూడెంట్సు. ఆ వినయ్ ఎక్కడుంటాడు? ఒకే ఒక్క ప్రశ్న అడిగాను. హోమ్ మినిస్టర్ ఇంట్లో.
అక్కడ నా గొంతుల ఆశ్చర్యం. మరి అతడు కొడుకేగా, అయినా లేచాను, నా మాట వినండి. అతని ఇంటి చుట్టూ 100 మంది పోలీసులు ఉంటారు, కనీసం మెయిన్ గేటు కూడా దాటలేరు. నిజమే, అందులో సందేహమే లేదు. నేను అసహాయంగా వెళ్ళక్కి వాలాను. శరీరమే అలా వాలింది, కానీ నా మనసు కాదు, నా నిశ్చయం కూడా కాదు. అప్పుడు గుర్తొచ్చాడు గోవర్ధన్ రావు. 24 గంటల్లో వినయ్, అతని స్నేహితులు ఎవరూ బ్రతికుండరు. అలా జరగాలి అంటే నువ్వు ఒక పని చేయాలి, విజయ్ స్నేహితుల అడ్రస్లన్నీ వివరంగా చెప్పాలి. సరళ చకచకా చెప్పింది. ప్రతి అక్షరాన్ని మైండ్లో నోట్ చేసుకున్నాను. గోవర్ధన్ రావుకి ఫోన్ చేశాడు. నీకు కావలసింది చేస్తాను, నాకు కావలసింది చేస్తావా, ఏం కావాలి, నేను చెప్పాను. అవతల నుంచి గోవర్ధన్ రావు చాలాసేపటి వరకు మాట్లాడలేదు. నాకు 2 గంటలు టైం కావాలి అన్నాడు. ఆ తర్వాత నేనేం చేయాలో ఆలోచించుకున్నాను. గోవర్ధన్ రావు సహాయపడలేనని అనుకున్నాను. పర్వాలేదు, నేను చేయగలను. వినయ్ స్నేహితులని చాలా తేలికగా తుదముట్టించవచ్చు. మిగిలింది వినయ్. చివరికి ఒకటే నిర్ణయించుకున్నాను, ఎల్టీటీ వారిని ఆదర్శంగా తీసుకున్నాను. నడుము చుట్టూ బాంబు పెట్టుకుని వెళ్ళి వాడిని పేల్చి నేను చావాలని అనుకున్నాను. కానీ 2 గంటల తర్వాత ఊహించని విధంగా గోవర్ధన్ రావు వచ్చాడు. నేను కూడా అలాంటి పగతోనే ఆ అంతఃపుర కన్యని తెమ్మన్నాను. ఇప్పుడు ఏ స్టేజ్లో నీ పగ ఉందో అలాగే నాకు ఆ మార్తాండ భూపతి మీద ఉంది. ఇంత ఆస్తి ఆ పగతోనే సంపాదించాను. అందుకే వాడి మనవరాల్ని తీసుకొచ్చి వాడి కళ్ళల్లో రక్తం కార్పిస్తాను. అంతేకాని ఆ పిల్లని ఏమీ చెయ్యడానికి కాదు. ఆ విషయం నాకు వదిలిపెట్టమన్నాను. ఆ తర్వాత గోవర్ధన్ రావు గది నుంచి బయటికి వెళ్ళలేదు. నా ఫోన్లోనే ముంబై మాట్లాడాడు, అక్కడి నుంచి దుబాయ్కి. అలా అలా అరగంట మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడో తెలియదు. 50,000 అమెరికన్ డాలర్లు చేతులు మారాయి. ఆ తర్వాత అరగంటకి ఫోన్ మోగింది. గోవర్ధన్ రావు విని పెట్టేశాడు. మళ్ళీ మరో అరగంటకి అలా మోగుతూనే ఉంది. నేను కూడా ఆగలేదు. ఎప్పుడూ 5 గంటల తర్వాత గదిలోకి సరళ పరుగున వచ్చింది. ఆమె ఎగశ్వాస పడుతోంది, ఏదో చెప్పాలని ప్రయత్నించింది. గోవర్ధన్ రావు మాట్లాడవద్దని సాయిగ చేసి టీవీ ఆన్ చేశాడు. ఏవో పాటలు వస్తున్నాయి టీవీలో. పాటల కింద ఫ్లాష్ న్యూస్ అని పడింది. నేను సరళ టెన్షన్గా చూసాం. ఫ్లాష్ న్యూస్, హోంమంత్రి పెద్ద కొడుకు వినయ్, అతని స్నేహితులు తాగిన మైకంలో ఒకరి మీద ఒకరు ఆల్కహాల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మొత్తం అందరూ సజీవ సమాధి అయ్యారు. ఆ పైన నష్టం 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. నేను స్టన్ అయ్యాను. గోవర్ధన్ రావు వంక చూశాను. అతడు నిరాకారంగా చూస్తూ ఉండిపోయాడు. ఎలా 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 చేశారు అతి కొద్ది గంటల్లో? ఆయన ఒకటే అన్నారు, డబ్బు, నెట్వర్క్. మనం అనుకునే మనవారు ఇవి చాలు, ఏదైనా చేయొచ్చు, అదే చేశాను. కేవలం గంటల్లో కదలకుండా, అది కూడా ఫోన్ల మీద ఉన్న చోట నుంచి అడుగు కూడా వెయ్యకుండా అంత రేంజ్లో కదిలించడం అంటే మాటలు కాదు. అలాంటి గోవర్ధన్ రావు తనని ఎందుకు అడిగాడు? నా జీవితంలో ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. నేను వెళ్ళి గోవర్ధన్ రావు కాళ్ళని కన్నేళ్లతో కడిగాను. సరళని పంపించేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. అక్కడి నుంచి ప్రారంభించాను. నా ప్లాన్ ప్రకారం కోటలో ప్రవేశించాను సామంతగా. అందరికీ చేరువయ్యాను. ఆటపాటలతో అంతఃపురం దాకా వెళ్ళాను. హిమవర్షని ఆకట్టుకున్నాను. మొత్తం ప్లాన్కి ముహూర్తం సిద్ధమైంది. సరిగ్గా రాత్రి 11 గంటలకి కోటపై హెలికాప్టర్ అలాగే ఏర్పాటు చేశారు గోవర్ధన్ రావు గారు. నేను అంతకుముందే హిమవర్షకి క్లోరోఫామ్ గుడ్డని వాసన చూపించాను. మెల్లగా పైకి తీసుకెళ్లాను. హెలికాప్టర్లోకి హిమవర్షని ఎక్కించి నేను వెళ్ళిపోయాను. అలా వెళ్ళిన హెలికాప్టర్ గోవర్ధన్ రావు మందుల ఫ్యాక్టరీ పైన దిగింది. అక్కడి నుంచి బిగినైంది అంతట్ నాటకం. రాజమ్మ అనే ఆవిడ హిమవర్ష బట్టలు తొలగించి డ్రెస్ మార్చింది. ఒక డాక్టర్ కట్టుకట్టాడు. అత్యంత పవర్ఫుల్ డ్రగ్ తనది, గత జన్మ తాలూకు గుర్తులన్నట్టు భ్రమింప చేశారు. నన్ను వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత ప్లాన్ నాకు తెలియదు, అయినా తెలుసుకున్నాను. అప్పుడు బగబగలాడింది. ఆమె కూడా ఒకరికి చెల్లెలేగా. గోవర్ధన్ రావుని కలిసి అలా చెయ్యొద్దన్నాను. వినయ్ చేసిన పొరపాటు మనమో చెయ్యొద్దన్నాను. అయినా వినలేదు, పైగా నన్ను బెదిరించాడు. చివరికి ఆమెను ప్రేమించానని నా కోసం ఆమెని వదిలేయమన్నాను. వినలేదు. గోవర్ధన్ రావుని నేను ఎదిరించలేను. పైగా అంత సహాయపడిన వ్యక్తిని ఎదిరించడానికి
నా మనసు ఒప్పుకోలేదు. మొత్తం అన్ని వదిలేసి ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను. డబ్బు కూడా తీసుకున్నాను, కానీ నాకు నా చెల్లెలే గుర్తొచ్చేది. నాలాగా మరొక ఆడదానికి అన్యాయం నువ్వే చేస్తావా, నన్ను చూస్తూ ఊరుకుంటావా అని అడిగినట్టు అనిపించేది. నా కోసం ఆమెను కాపాడు అని అడిగినట్టే అనిపించేది. నేను ఇక తెగించి గోవర్ధన్ రావుకి అడ్డమైపోయాను. హిమవర్ష నన్ను చూసి గుర్తుపట్టడం లేదు. అంతలా ఆమెని భ్రమింపజేశారు. ఏం చెయ్యాలి? కానీ నాకు తెలుసు అది అసాధ్యం. కొండని చిట్టెలుక ఏం చేయగలదు? ఏ రోజైనా గోవర్ధన్ రావు చేతిలో మరణం తప్పదు. అందుకే అంతా వివరంగా వ్రాస్తున్నాను. క్రింద గోవర్ధన్ రావు అడ్రస్లు, ఫోన్ నంబర్లు వ్రాస్తున్నాను. ఇక మీ శక్తి, మీ యుక్తి, చివరిగా నేను చెప్పేది ఒకటే, ఈ ఉత్తరం మీకు చేరింది అంటే నేను ఈ భూమి మీద లేనట్టే. త్వరపడండి. గోవర్ధన్ రావు కోపాగ్ని పగకి ఆ అపురూప అంతఃపుర కన్య బలి అవ్వకముందే తొందరపడండి. రక్షించండి ఆ చిన్నారిని, రక్షించండి ఈ పాపాత్ముణ్ణి, దురదృష్ట జాతకుణ్ణి క్షమించండి. కింద గోవర్ధన్ రావు నెంబర్లు, అడ్రస్ రాసి ఉంది. అంతా చదివిన దివాను ఆలోచనలో పడ్డాడు. అంటే అంతఃపుర కన్య గోవర్ధన్ రావు దగ్గరుందన్నమాట. ఆ సామంతగాడే ఎత్తుకెళ్లాడన్నమాట. అది కూడా తనకి మంచిదే. ఒక అడ్డు తొలగిపోయింది. కాగల కార్యం గంధర్వులు తీర్చడం అంటే ఇదే. ఇక మిగిలింది ముసలాడు కిరీటి ద్వారా వాణ్ణి తొలగించుకుంటే చాలు, తన టార్గెట్ పూర్తయిపోతుంది. ఈ కోట తనదవుతుంది. శుభం, తనకి మాత్రమే శుభం. రక్త సంబంధికులంతా కొట్టుకు చావాలి. దివాన్ ఫోటోలని, నిఖిల్ రాసిన లెటర్ని తగలబెట్టేశాడు. దివాన్ మనసులోని ఆశల మంట ఫోటోలని కాల్చేస్తోంది. ఆ వెలుగు దివాన్ మొహం మీద పడుతోంది. తన పిల్లలని తానే తినే పాములా ఉన్నాడు ఆ సమయంలో. ఫ్లైట్ 9 గంటలకు, ఇంకా గంట కూడా లేదు. తమరి సింగారమే పూర్తి కాలేదు, విసుక్కుంటూ అన్నాడు వర్ధన్. మీకే మగ మహారాజులు, ప్యాంటు చొక్కా వేసుకోగానే అంతా అయిపోయింది అనుకుంటారు. ప్రయాణమప్పుడు ఆడవారికి ఎంత ఉంటుందో మీకేం తెలుసు? అది మధ్యతరగతి వాళ్ళకే. తను అలా చెప్పనిస్తే ఏం వినవలసి వస్తుందోనని ఆపు. ఇప్పుడు పురాణాలు విప్పకు, అరగంట ముందే ఎయిర్పోర్ట్లో ఉంటాం సరేనా? చెప్పి వర్ధన్ బయటికి తోసినంత పని చేసింది. సూట్ కేసులో పెట్టికోట్స్ పెట్టి మేకప్ బాక్స్ కోసం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ప్రారంభమైంది నొప్పి. మొదట సన్నగా, క్షణంలో అది పెద్దదైంది, వెలవెల్లాడిపోయింది. రాజమ్మని పిలవాలనుకుంది. అది కూడా మనతో వస్తుందని వర్ధన్ చెప్పింది, గుర్తొచ్చింది. ఆ హడావిడిలో ఉంది అది. నొప్పి తాలూకు బాధ మళ్ళీ మొదలైంది. ఆ భగవంతుడు మగాళ్ళలా ఏ బాధ లేకుండా ఫ్రీగా ఉంచక ఈ శాపం ఎందుకు తనకి పెట్టాడో. అది లేకపోతే తమకి మాతృత్వపు మధురిమ ఎలా ఉంటుంది? తనకి తనే సర్ది చెప్పుకుంది. అలాంటి అనుభూతి మగవాళ్ళకేది? ఈలోగా నొప్పి కాస్త సర్దుకుంది. ఎందుకైనా మంచిది, డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఆలోచన రావడం ఆలస్యం బయలుదేరింది. కింద వర్ధన్ లేడు. డాక్టర్ పక్క వీధిలోనే, 2 నిమిషాల్లో వచ్చేయచ్చు. పిల్లిలాగా బయటకు వచ్చింది. కైనెటిక్ స్టార్ట్ చేసింది. వెనక నుంచి వర్ధన్ అరుపులు. కైనెటిక్ సౌండ్లో చెప్పింది గట్టిగా, 1 నిమిషం డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను అని. 2 నిమిషాల్లో డాక్టర్ ఇంటి ముందు ఆగింది. అయితే ఆమె లేదు. ఎలా తెగించి ఊరెళ్తే? దేశం కాని దేశం, పైగా వర్ధన్కి విసుగు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్తే తనకి తలకి దెబ్బ తగిలితే ఎంతో ఆత్మీయతతో ట్రీట్మెంట్ చేశారు ఆ హాస్పిటల్. ఆ హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక డాక్టర్ 4-5 సార్లు వచ్చారు. ఒకసారి గామోసు తను వెళ్ళింది. టైం చూసుకుంది, 1 గంట ఉంది. ఒక్కసారి వెళ్ళి వస్తే లాభం లేదు, టైం సరిపోదు. తిరిగి వెళ్ళిపోదాము అని అనుకుంటుండగా వచ్చింది డౌట్. ఫ్లైట్ లేట్ అయితే? స్టాండ్ వేసి మళ్ళీ లోపలికి వెళ్ళింది. ఫోన్ అందుకుని ఎయిర్పోర్ట్కి రింగ్ చేసింది. అవతల తీయగా హలో 4748 అనగానే చెప్పారు, 1 అవర్ లేట్. రిసీవర్ హుషారుగా పెట్టేసి పరుగు తీసింది. అంతకు ముందు వెళ్ళిన గుర్తులను గుర్తు తెచ్చుకుంటూ 1/2 గంటలో వెళ్ళింది. దూరం నుంచే గుర్తుపట్టింది, అదే ఆ హాస్పిటలే. తనకి గత జన్మ గుర్తు తెచ్చి బాధ పెట్టిన క్షణాలు గిర్రను తిరిగాయి. ఆ సమయంలో స్టాఫ్ డాక్టర్స్ ఎంత డివోటెడ్గా ట్రీట్ చేశారు, అందరికీ ఇప్పుడైనా థ్యాంక్స్ చెప్పాలి. స్టాండ్ వేసి లోపలికి నడుస్తుండగా ఆపాడు వాచ్మెన్. లోపలికి వెళ్ళకూడదు, హాస్పిటల్ లోపలికి వెళ్ళకూడదా?
ఇది హాస్పిటల్ కాదమ్మా. అప్పుడు చూసింది అంతకు ముందులా పెద్ద బోర్డు లేదు. మరైతే ఇది మెడికల్ ఫ్యాక్టరీ, లోనికి ఎవ్వరిని అనుమతించరు. మరి ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ లేదమ్మా. అది కాదు, ఇంతకుముందు ఇక్కడ ఉన్న హాస్పిటల్ గురించి నేను అడిగేది. మీరు పొరపాటు పడుతున్నారు, ఇక్కడ 20 ఏళ్ళుగా లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నేను అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాను కాబట్టి. అబద్ధం. వాచ్మ్యాన్ ఆమెను అగాదిగా చూసి, వెళ్ళమ్మా, మా ఓనర్ గారు వచ్చే వేళ అయింది అన్నాడు. ఎవరు మీ ఓనరు? ఆయనతో మాట్లాడతాను. గోవర్ధన్ రావు గారు. ఆయన నీకెందుకు? వెళ్ళమ్మా, చూస్తే బాగానే ఉన్నావు. హాస్పిటల్ హాస్పిటల్ అంటావేంటి? వెళ్ళు వెళ్ళు. తోసినంత పనిచేశాడు. గోవర్ధన్ రావుదా అంటే తన మామయ్యది. మరి తనకి ఇంతవరకు చెప్పలేదే ఆ సంగతి. అసలు ఇక్కడ హాస్పిటల్ ఏమైంది? అంతా మాయలా ఉందే. హిమవర్ష తల పట్టుకుంది. తలంతా భారంగా తయారైంది. అసలు ఇక్కడ హాస్పిటల్ లేకపోవడం ఏమిటి? ఉన్న ఈ బిల్డింగ్ తన మామయ్యది కావడం ఏంటి? పైగా వాచ్మెన్ తనని గుర్తించకపోవడం ఏమిటి? కొన్ని వేల మంది బ్రతుకుతున్నారు తమ సంస్థల మీద, అందరూ తమకు తెలియకపోవచ్చు. అందరికీ తాము తెలుసు కదా. ఏయ్ వాచ్మెన్, నేనెవరో తెలుసా? వాచ్మెన్ విసురుగా ముందుకు వచ్చి, ఏ దేశానికి రాణివా? అడిగాడు రౌద్రంగా. అంతకంటే ఎక్కువే. గోవర్ధన్ రావు గారి మేనకోడల్ని నేను. సరిగ్గా చెప్పు. ఏంటి చెప్పేది? అయ్యగారికి చెల్లెలు లేదు, మేనకోడలు. ఇంకా నయం, కోడలు అనలేదు. వెదురుకరతో పొడిచినట్లుంది. గోవర్ధన్ రావుకి చెల్లెలు లేదా? అయితే తను అసలు ఈ గోవర్ధన్ రావు తన మామయ్య గోవర్ధన్ రావు ఒకటేనా? బండి స్టార్ట్ చేసి చెప్తా, వర్ధన్కి చెప్తా నీ సంగతి అంది. వాచ్మ్యాన్ మొహం మాడిపోయింది. తను తెలియక చాలా తప్పు చేశాను అని అనిపించింది. ఇంటి ముందుకు వచ్చి అడుక్కునే వాడి రేంజ్లో దీనంగా మొహం పెట్టి, వర్ధన్ బాబు తెలుసా అమ్మా అని విసుక్కున్నానని చెప్పకండమ్మా. అయినా మీరు లేని హాస్పిటల్ గురించి, లేని మేడకోడల గురించి బాగా అది నేనే అని చెప్తుంటే ఎలా అమ్మా? అయినా మీ సరదాలు మాలాంటి వాళ్ళ మీద. సో ఈ బిల్డింగ్ తన మామయ్యదే. ఇక తెలియాల్సింది తన గురించి, హాస్పిటల్ గురించి. ఇక్కడ తయారేది యాంటీబయాటిక్స్ కదూ మాటల్లో పెట్టడానికి అడిగింది. కాదమ్మా, విటమిన్ టాబ్లెట్స్. మీ కంపెనీవి చాలా ఫేమస్, ఇప్పుడు చాలా దేశాలకు వెళ్తున్నాయి. ఈ వారంలో నేపాల్ అంతటా మీ కంపెనీయే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు తెరుస్తోంది. హిమవర్ష మొహన్లో నెత్తురు చుక్కలేదు. అయితే వర్ధన్ తన మీద ప్రేమతో అభిమానంతోనూ నేపాల్కు తీసుకువెళ్ళడం లేదు. బిజినెస్ పని, కేవలం తన తోడు. హృదయం చితికి అందులోంచి ద్రవించిన రక్తం కన్నీరుగా మారి కనులలోకి వచ్చింది. ఇక తను అక్కడ ఉంటే బరస్ట్ అవ్వడం ఖాయం. తల తిప్పుకొని బండి ముందుకు పోనిచ్చింది. వెళ్తున్న బండిలాగా ఆమె ఆలోచనలు ఆమెని ఆక్రమించాయి. ఏదో ఉంది, తనకి అర్థం కానిదేదో తన చుట్టూ జరుగుతోంది. అస్పష్టపు జవాబు లేని భవంతిలో ఆ భవంతి దగ్గరకు వచ్చింది. అంత దూరం నుంచే వర్ధన్ ఎదురొచ్చాడు. టైం ఎంతైందో తెలుసా? పోనిద్దు, ఈ ఫ్లైట్ కాకపోతే మరొకటి, మళ్ళీ రేపే. ఇది మిస్ అయితే రేపే వెళ్దాం. అవతల అపాయింట్మెంట్స్, విసుగ్గా అన్నాడు వర్ధన్. హిమవర్ష సాలోచనగా చూసింది. అదే, మనం వస్తున్నామని మన ఏజెంట్స్ భారీగా ఏర్పాటు చేశారు, సర్ది చెప్పాడు. నేపాల్లో మనకి ఏజెంట్స్? ప్రశ్నార్థకంగా చూసింది. అబ్బా, ముందు నువ్వు రెడీ అవ్వు, అవతల ఫ్లైట్కి లేట్ అవుతోంది. హిమవర్ష రెండు భుజాలు పట్టుకుని ముందుకు తోశాడు. గదిలోకి వెళ్ళి సూట్ కేసు అందుకుంది. మేకప్ బాక్స్ పెట్టలేదని గుర్తొచ్చి శారీస్ దగ్గరికి వెళ్ళి చూసింది. పెట్టింది పెట్టిన చోట లేదు. ఈ రాజమ్మ ఒకటి అన్నీ సర్దుతుంది. అంతా చూసింది, బాక్స్ కనపడలేదు, కానీ పేపర్ కనపడింది. అంత భద్రంగా ఓ పక్కనెందుకు ఉంచాలా అని చూసింది. నిఖిల్ ఫోటో. మళ్ళీ మెదడులో ఏదో కదలిక, బాగా పరిచయం ఉన్నట్టు. ఆ విషయం వదిలి మ్యాటర్ చదివింది. తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన మరుసటి రోజు పేపర్. పారిపోతుండగా కారు బ్లాస్ట్ అయిన ఫోటో కూడా వేశారు. ఆ పేపర్ని అక్కడే పడేయిపోయి ఆగింది. తను ఇంతవరకు చూడలేదు. బాగా కింద హత్య యాక్సిడెంటా అన్న హెడ్డింగ్. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ గోవర్ధన్ రావు భవంతిలో దోపిడీకి విఫల ప్రయత్నం. అతడి కొడుకుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి విఫలమైపోతుండగా కారు బ్లాస్ట్ అయినట్టు చెప్తున్న కథనంలో చాలా అనుమానాలున్నాయి. పెట్రోల్ ట్యాంకర్ పగిలి నిఖిల్ కారు మండినట్టు పోలీసుల కథనం. అయితే నిజమైతే డీజిల్ కారులో పెట్రోల్ ఎందుకుంటుంది? దేనికి గుద్దుకోకుండా నరడి రోడ్డు మధ్యలో కారు ఎలా తగలబడుతుంది? ఎక్కడి నుంచి వచ్చాడో,
ఎలా ఈ స్థాయికి పెరిగాడో కానీ ఈ నిఖిల్ వెనక నగరంలో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. అంతెందుకు, ఎవరింట్లో దోపిడీకి ప్రయత్నించి పారిపోతే మరణించాడో ఆ గోవర్ధన్ రావు ఫ్యాక్టరీలో రెండేళ్లు మేనేజర్గా నిఖిల్ పనిచేశాడు. మొత్తం దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తే గానీ అసలు నిజాలు బయటికి రావు. హిమవర్ష చేతిలో పేపర్ బిగుసుకుంది. నిఖిల్ గోవర్ధన్ రావు దగ్గర పనిచేశాడా? అతని మరణం యాక్సిడెంట్ కాకపోవచ్చు. అంటే గోవర్ధన్ రావు తలలో నరాలు చిట్లిపోతున్న భావన. ఎందుకు, దేనికోసం ఇదంతా, ఏం ఆశించి? మొత్తం అంతా తన చుట్టూనే తిరుగుతోంది. ఆ రహస్యాన్ని బద్దల కొట్టాలి. పేపర్ని యథాస్థానంలో పెట్టేసింది. ఎలా తెలుసుకోవడం? తనకి సహకరించే వారు ఎవరు? బాల్కనీలోంచి గార్డెన్లోకి చూస్తూ ఆలోచనలో పడింది. కాగల కార్యం అంకురార్పణగా రాజమ్మ వర్ధన్తో గుసగుసలాడుతోంది. ఆయాతో వర్ధన్ గుసగుసలు తన ఇంతకుముందు చాలాసార్లు గమనించింది. అప్పుడు రాలేదు అనుమానం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా రాజమ్మకు తెలుసు. ఎలాగూ తమతో వస్తుందిగా. రాజమ్మ సెగ చూపిస్తే ఆ సెగ ఎలా తగిలించాలో హిమవర్షకి ఫ్లాష్ లాగా ఆలోచన వచ్చింది. అప్రయత్నంగా సన్నటి ఈల వచ్చింది హిమవర్ష నుంచి. కల్మషం లేని మనసు, కోట్లు కుమ్మరించిన చలించని విగ్రహం, ఆదర్శప్రాయమైన నిజాయితీ, అన్నిటికీ మించి అనితర సాధ్యమైన సాహసం, తెగింపు. అసలు ఒక రాత్రంతా ఆ పాముల గదిలో ఎలా ఉన్నావయ్యా? మార్తాండ భూపతి అడిగాడు. కిరీటి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. తెగింపాని బొంద, వాటిల్లో వేటికి విషం లేదన్న సంగతి రూఢీ దివాను చెప్పడమే అనుకుని కళ్ళు తెరిచి, జీవితంలో దేన్ని సాధించడానికైనా కావాల్సింది నిగ్రహం, ఆత్మస్థైర్యం. అది ఉన్నవాడు ఎక్కడికెళ్ళినా విజయం సాధిస్తాడు చెప్పాడు. వజ్రాల మూట వంటి మాటలు చెప్పావు, నాకు తగినవాడివే. ఈ సంస్థానానికి నువ్వే వారసుడివి. నా అంతఃపుర కన్యని వెతికి తీసుకువస్తావనే పరిపూర్ణ నమ్మకం ఏర్పడింది. కొంపదీసి నిజంగా వెతికి తెచ్చిన తర్వాత ఆ అంతఃపుర కన్యని పెళ్లి చేసుకోమంటారా ఏంటి? కిరీట బెత్తరబోయి అడిగాడు. ఏ, అంతకన్నా అందగత్త సుగుణాల రాశి దొరుకుతుందా నీకు? కాకపోవచ్చు, కావచ్చు, కానీ పెళ్లి అనేది ఇద్దరి జీవితాలకి మనసులకి సంబంధించింది. దాన్ని నిర్ణయించాల్సింది ఆ ఇద్దరి మనసులు. నా మనవరాలు నా ఇష్టాన్ని కాదనదు ఇక నువ్వే. ఇప్పుడు ఈ వాదన అనవసరం. ముందు అంతఃపుర కన్యని వెతికి తీసుకొచ్చాక కదా నాకు కావాల్సింది ఆస్తి. నీ మనవరాలు కాదు, బ్రతుకు తెరువు అది చూపించండి చాలు. మార్తాండ భూపతి మనసు పొంగిపోయింది. అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామనగానే నువ్వు అంటే అది నీ మీద నాకున్న గౌరవం నమ్మకం కొంత తగ్గేవి, కానీ నువ్వు కాదన్నావు. మనసుల గురించి చెప్పి మహోన్నతుడు అయ్యావు. అంత మాట ఎందుకులేండి, మనసున్న మనిషిగా మాట్లాడాను అంతే. ఇక అంతఃపుర కన్య మిస్టరీ విషయానికి వద్దాం. అసలు ఆమె ఎలా మాయమైంది వివరంగా చెప్పండి. మార్తాండ భూపతి భారంగా కళ్ళు మూసుకున్నాడు. ఆ దురదృష్ట క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ తల పంకించాడు. ఎదుటివాడిని చూడగానే వాడి ముఖంలో ఏ కుళ్ళు ఉందో, కుతంత్రం దాగుందో చెప్పగల మేధావిగా నన్ను నేను పొగుడుకునేవాడిని. మీరు చాలా అమాయకులండి, ఊరికేనే మోసపోతారు. మీ గొయ్యి మీ చేతే తవ్విస్తున్నా తెలుసుకోలేరు అంత నిర్విధాంసంగా నువ్వెలా చెప్పగలవు? మార్తాండ భూపతి టక్కున అడిగాడు. గొంతులో పచ్చివెల్లక్కాయ పడ్డట్టు కంగు తిని, మీరే అన్నారుగా, దాన్నే రిపీట్ చేశాను అని చెప్పాడు. కిరీటి వంక దివాను కొరకొరా చూశాడు. అతిగా వినయం చూపించేవాడినే కాదు, లొడలోడా వాగేవాడిని కూడా నమ్మకూడదు. ఆ సామంతగాడు కూడా అంతే. అమాయకత్వం ముసుగులో పిచ్చివాగుడు వాగుతూ నవ్విస్తూ నట్టేట ముంచేశాడు. ధర్మం గురించి, పురాణాల్లోని నీతిని గురించి నాకు చెప్పాడు. నేను అలా పడిపోయాను. అర్ధశాస్త్రం రాసింది తనేనన్నట్టు మా దీవానికి లావాదేవీల్లో సలహాలిచ్చాడు. అక్కడ మా దీవాను పడిపోయాడు. ఇక నా బంగారు తల్లికి ఏ కథలు చెప్పాడో, ఏ మాయ చేశాడో, 24 గంటలు తాతయ్య అనేది కాస్త సామంతాన్ని పిలుస్తూ ఉండేది. అప్పుడు కూడా జాగ్రత్త పడలేదు. కారణం, నా చెల్లి నా తల్లి అంటూ చెప్పేవాడు. ఒక మంచి రోజు చూసి అమ్మాయిని తీసుకెళ్లాడు అంతేగా, పూర్తి చేశాడు కిరీటి. నీకెలా తెలుసు? అమాయకంగా అడిగాడు భూపతి గారు. అంతకంటే ఇంకా జరగడానికి ఏముందండి? ఆ తర్వాత బెదిరింపులు లేదా డబ్బు గురించి డిమాండ్స్. భూపతి తెల్ల అడ్డంగా ఊపాడు. అమ్మాయితో పాటు దివాణంలో నగలు డబ్బులు లాంటివి విలువైనవి మాయమయ్యాయా?
పూచిక పుల్ల కూడా పోలేదు. సరికదా, అమ్మాయి ఒంటి మీద నగలు కూడా పాన్పు మీద చక్కగా సర్దిపెట్టి ఉన్నాయి. అయితే డబ్బు కోసం కాదు, చాలా కారణాలు ఆలోచించాము. అసలేమీ కాదు, దివాన్ చెప్పాడు. మనీ కోసమూ కాదు, మగువ కోసం కూడా కాదు. ఆ అభిప్రాయం ఉన్నవాడు తల్లి చెల్లి అని సంబోధించాడు. ఇక దేనికోసం? కిరీటి నుదురు రుద్దుకున్నాడు. అసలు ఆ సామంత్ గాండి ఎవరు పరిచయం చేశాడు? వాడే వచ్చాడు. పోని వాడికి మీకు అంతకుముందు గొడవలు కానీ తగాదాలు లాంటి ఉండేవా కానీ? అసలు వాడిని చూడడం అదే ప్రథమం, మరైతే ఎందుకు తీసుకెళ్ళినట్టు? అది తెలిస్తే క్షోభ ఎందుకండి? కారణం లేకుండా అంత ప్లాండ్గా వర్క్ చేయడు. నేను అనుకోవడం ఒకటే, వాడికి మీకు పగ ఉండొచ్చు, మీకు గుర్తు లేకపోయి ఉండొచ్చు. ఆలోచించండి, మీ జీవితంలో ఎవరికైనా అన్యాయం చేశారా? నేను అపకారం చేసిన వాడికి కూడా ఉపకారమే చేస్తాను. రాముడు కూడా చెట్టు చాటు నుంచి బాణం వేసినందుకు సమర్థించుకోవాల్సి వచ్చింది. అలా అవ్వద్దు, హరిశ్చంద్రుడే ఇప్పుడుండే అబద్ధం చెప్తాడు. కలికాలం తప్పదు, బాగా గుర్తు తెచ్చుకోండి, ఏదో ఒకటి ఉండకపోదు. మార్తాండ భూపతి జ్ఞాపకాల పొరల్లోకి తొంగి చూస్తున్నట్టుగా తల పంకించాడు. నేను అన్యాయంగా ప్రవర్తించాను, తనకి తానే చెప్పుకుంటున్నాడు. దివాన్ ఆశ్చర్యంగా చూశాడు. మార్తాండ భూపతి జీవితంలో ఒక మనిషికి అపకారం చేసిన రోజు ఉందా? దయచేసి చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి మీ మనవరాలి జాడను కనిపెడతాను. మొత్తం ఈ కథ అంతటికీ అదే అయి ఉంటుంది. చెప్తాను బాబు, చెప్తాను, ఇప్పుడు చెప్తాను. నేను న్యాయంగానే చేశాను. నువ్వు అన్నావే చెట్టు చాటు నుంచి రాముడు బాణము వెయ్యడం కూడా అపకారం చేయడమేనని. కానీ కాదు, నువ్వు అన్నది సరికాదు. ధర్మం కోసం క్షత్రియ ధర్మంగా న్యాయం కోసం చేశాడు, నేను అలాగే చేశాను. నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్మకాలు నిలబెట్టడానికి చేశాను, అది తప్పే కావచ్చు. నా ఆలోచనలో నిజాయితీ ఉంది. గాంధీని చంపిన గాడ్సేకి కూడా తన తరఫున వాదన సృష్టించుకుంటాడు. ముందు మీరు జరిగింది చెప్పండి. మార్తాండ భూపతి తల పంకించి చెప్పడం ప్రారంభించాడు. నా జీవితంలో ఇద్దరు వ్యక్తులను ముక్కు మొహం తెలియకుండా నమ్మాను. ఆ ఇద్దరు వల్ల మోసపోయాను. ఒకడు సామంతు, వాడిలాగానే 20 ఏళ్ల క్రితం వచ్చాడు. పొట్ట చేత్తో పట్టుకుని చేతులు కట్టుకొని నిలబడ్డాడు. జాలి పడ్డాను, ఉద్యోగం ఇచ్చాను. ఎవరు, ఎవరా వ్యక్తి? కిరీటి ఉత్సుకతగా వంగి అడిగాడు. వాడి పేరు నాకిప్పటికీ గుర్తే, అంతలా కదిలించాడు వాడు. వాడి పేరులోనే ఉంది, వాడే ఎలాంటి రాతి మనిషో. కానీ నేను గోవులాంటి వాడనుకున్నాను. ఆ గోవర్ధన్ రావు గోవు కాదు, పశువు. అన్నం పెట్టిన చేతినే తెగ నరికిన వాడు నీచుడు, నికృష్టుడు. గోవర్ధన్ రావా? కిరీటి దివాన్ ఒక్కసారే అడిగాడు. వాడే తులసి వనంలో గంజాయి మొక్కలా మా మధ్యకొచ్చాడు. చేతులు కట్టుకొని దీనంగా చూశాడు. కొత్తవాడు, ముక్కు మొహం తెలియని వాడని కూడా ఆలోచించలేదు. సహాయం కోసం ఆకలితో వచ్చినవాడికి లేదని చెప్పింది లేదు. అందుకు కొంత సొమ్ము ఇచ్చి వెళ్ళమన్నాను. కాదు, పని ఇమ్మన్నాడు. ప్రశాంతమైన ఈ పరిసరాల్లో నిర్మలమైన ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ గడుపుతానని చెప్పాడు. దానంగానూ తేరగానూ వచ్చిన దాన్ని అనుభవించేవాడు అధముడు. నాకు కావాల్సింది పని, దానికి నేను ముగ్ధుణ్ణయ్యాను. ఈ దేశానికి ఇలాంటి యువతే కావాల్సింది. అతనికి దివానంలోనే జమా ఖర్చుల రాత కార్యక్రమం చేయమని చెప్పాను. వాడికి అది తప్ప ఏదిచ్చినా నా కుటుంబం ఇలా అయ్యేది కాదేమో. కాలం మనిషి మీద పగ తీర్చుకోవాల్సి వస్తే ఆపడానికి మనకి సాధ్యమా? ఏ జన్మలో ఏం పాపం చేశానో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా ఇంట్లో తిష్టవేశాడు. నా కూతురు మందార వల్లి, చక్కదనాల చుక్క, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడూ కోట విడిచి వెళ్ళను, అయినా నాకు కూడా అనుమానం రాలేదు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు, అదే కావాలి. ఎలా పరిచయం చేసుకున్నాడో, ఎవరితో మాట్లాడని మౌన సుభాషిణి నా మందార వల్లి. 1-2 సార్లు నా కంట్లో పడ్డారు. రాజరక్తంతో నిండి ఉన్న ఈ శరీరాల్లో అంతర్లీనంగా అహం పొగరు మేం మిగతా వారికంటే ఎక్కువన్న ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. అందుకే అనుమానం రాలేదు. ఆ రోజే పరీక్షగా చూసి ఉంటే ఆ కళ్ళలో మెరుపు, ఆ నగుమోములో ఆనందపు కెరటాలు నాకు తగిలి ఉండేవి. ఆడపిల్ల తండ్రిగా జాగ్రత్త పడేవాడిని. ఓ ఆడపిల్ల ఓ మగాడు చెప్పేది తన్మయంగా వింటూ ఉంటే ఖచ్చితంగా ఆ మగాడు ట్రాప్లోకి వెళుతున్నట్టే. నాన్నగారు అంటూ భయంగా తలుపు వెనక నుంచి పిలిచే నా కూతురు నాకొకరోజు ఏ స్థితిలో కనపడిందో తెలుసా? అదిగో ఆ కనిపిస్తున్న
వేదాదిరి కొండ సాక్షిగా నాకిప్పటికీ అంతా గుర్తే. ఎక్కడా లేని విధంగా ఆ వేదాద్రి నరసింహస్వామి మూడు ప్రదేశాల్లో కొలువై ఉంటాడు. మూడో ప్రదేశం కృష్ణానదిలో నీటి లోపల ఒడ్డు నుంచి దిగడానికి మెట్లుంటాయి. కృష్ణానది ఉరుకుల పరుగులతో ప్రవహిస్తూ ఉంటే ఆ స్వామి కనిపించరు. ఆ సమయంలో కొంతమంది పల్లెకారులు ఈత కొట్టుకుంటూ అక్కడికి వెళ్తారు. అది ప్రమాదం. ఏ శక్తి ఉందో ఏ శాపం ఉందో కానీ అటు వెళ్ళిన వారు దాదాపు తిరిగి రారు. స్వామి చుట్టూ సుడిగుండాలు ఉంటాయంటారు. అందుకే మేం అటు వెళ్ళడం నిషిద్ధమని శాసనం కూడా చేశాం. అయినా అప్పుడప్పుడు ఎవరో ఒకరు వెళ్ళడం, బలి అవ్వడం సాధారణంగా జరిగేది. అయితే ఆ రోజు మాత్రం నాకు అత్యంత ఆప్తుడు శంకర్రావు గారు అబ్బాయి బలయ్యాడు. పట్టణంలో చదువుకుని సెలవులకు వచ్చాడు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు. వద్దంటున్నా దూకాడు. అంతే, ఇంకా బయటికి రాలేదు. మొత్తం ఊరు ఊరంతా కదలి వెళ్ళింది అక్కడికి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో ఆ గోవర్ధను అంతఃపుర కన్యని ఎందుకు మాయం చేస్తాడు, అతని ఉద్దేశం ఏంటి, ఇందులోని రహస్యం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా ఫ్రెండ్స్.